కరోనా ఉత్పాతం పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేస్తే దళారుల దంద, కొనుగోలు పరిశ్రమల ముండి వైఖరి చిత్తూరు జిల్లా మామిడి రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో దాదాపు 2.5 లక్షల ఎకరాల్లో చిత్తూరు జిల్లాలో మామిడి సాగవుతోంది. అందులో అత్యధికంగా తోతాపురి రకాన్ని 140,000 ఎకరాల్లో రైతులు పండిస్తున్నారు. అధికారుల ప్రణాళికాలోపం, మామిడి గుజ్జు పరిశ్రమ యాజమాన్యాల తీరుతో ఆరుగాలం శ్రమించిన రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ఈ మోసాలను అరికట్టేలా రైతులంతా కలిసి రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్దమయ్యేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. మామిడి రైతు దగా పేరిట కార్యక్రమాలను ఏర్పాటు చేసి తమ డిమాండ్లను అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి సంవత్సరం యథాప్రకారంగానే మామిడి సీజన్లో ఈ తోతాపూర్ రకానికి సంబంధించి ధర రావటం లేదు. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక జిల్లాలో ఉండేటటువంటి మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు అతి తక్కువ రేటు చెల్లిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే మన చిత్తూరు జిల్లా కంటే ముందు కృష్ణా జిల్లాలో కాపు వస్తుంది, తర్వాత తమిళనాడులో కృష్ణగిరి నుంచి వస్తుంది. వాటిలో బ్రిక్స్ తక్కువ ఉంటే చక్కెర శాతం తక్కువ ఉంటుంది, అది తక్కువ రేటు పోతుంది. దాన్ని అక్కడి నుంచి తక్కువకు తీసుకొచ్చి ఇక్కడ గుజ్జు చేస్తారు. అదే రేటు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి రైతులకి ఆ యొక్క కాయలకు ఇవ్వాలని చూస్తే మాకు గిట్టుబాటు కాదు. అది ప్రతి సంవత్సరం మనం చూస్తున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే కరెక్ట్గా కాయ పక్కానికి వచ్చేటప్పటికి వీళ్ళు రింగ్ అయిపోయి కాయ కొనడం మానేస్తారు. కాయలు రాలిపోతానని భయపడి రైతులు ఎంత ఏ రేటుకైనా తోలేసే పరిస్థితి. మీరు ఖచ్చితంగా ఈ రేటుకి కొనాల్సిందే, మీరు కొనకపోతే మేమైనా కొంటాము అనే ఒక భరోసా ప్రభుత్వం ఇచ్చి కొనడం కాకుండా ఏదో దయాదాశలు వదిలేస్తే ఎలా సాధ్యమవుతుంది? దిగుబడి ఖర్చులు పెరిగిపోయినాయి సార్, అన్నీ పెరిగాయి. అన్నీ పెరిగినప్పుడు మా గిట్టుబాటు ధర అనేది తగ్గిపోతూ ఉంది సంవత్సరం సంవత్సరానికి. సో మినిమము మాకు 15 రూపాయలు కానీ గిట్టుబాటు ధర వస్తే రైతులు పెట్టిన దాని పెట్టుబడికి వచ్చే దిగుబడికి అక్కడికక్కడికి లాభాలు అవసరం లే. మామిడి రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా రైతులు గుజ్జు పరిశ్రమ నిర్వాహకులతో జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ఇప్పటికే సమీక్షా సమావేశాలను నిర్వహించారు. నిరంతర పర్యవేక్షణతో రైతులు నష్టపోకుండా చర్యలు చేపడతామని వివరించారు. రైతులు నష్టపోకుండా ఉండడం, అదేవిధంగా ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా సక్రమంగా నిర్వహించాలనే ఒక ఉద్దేశంతోనే ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. అనుకూలనంత రేటు ఖచ్చితంగా ఇవ్వాలని ఆల్ ద ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రోజువారీగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ప్రతి ఫ్యాక్టరీలో ఏం రేట్ ఇస్తున్నారు, ఎంత కొనుగోలు చేస్తున్నారు, అదేవిధంగా ప్రతిరోజు మార్కెట్కు ఎంత పంట వస్తుంది, అక్కడ ఏం రేటుకు అమ్ముతున్నారు అనేది కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాం. ఏదైనా డిస్ట్రెస్ సిగ్నల్ వస్తే ఖచ్చితంగా వచ్చేసి దాని మీద చర్యలు అనేది ఖచ్చితంగా తీసుకుంటాం.